బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. ఏసీపీ సిఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. ఏసీపీ సిఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్ చెప్పండి, సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది, దాని మీద అప్డేట్ ఏంటి? సిపి ప్రస్తుతం సైబరాబాద్ సిపి ఆఫీస్ లో లేరు కాబట్టి సైబరాబాద్ సిపి వచ్చి మా ఫిర్యాదును స్వీకరించాలి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి, వారిని అరెస్టు చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ గా కనపడుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిన ఘటన లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దాడి ఘటనలో ముఖ్యంగా ఏసీపీ సిఐ వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అనుచరులకు సహకరించారని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తోంది. ఈ ఆరోపణతోటే వెంటనే దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు సైబరాబాద్ సిపి కార్యాలయానికి చేరుకొని సిపికి ఫిర్యాదు చేయబోతున్నారు. సిపి వచ్చి మా ఫిర్యాదును స్వీకరించి వారిపై కేసులు నమోదు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే సిపి ఆఫీస్ మెట్ల మీద కూర్చొని ఆందోళన చేస్తూ సిపి రావాలి, మా ఫిర్యాదును స్వీకరించాలి, స్వీకరించిన తర్వాత వారిపై కేసులు నమోదు చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ గా కనపడుతోంది. మరోసారి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులే బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈ రోజు జరిగిన దాడి ఘటనలో ఏసీపీ సిఐ ఇద్దరిని సస్పెండ్ చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ గా మనకు కనపడుతుంది. సవీన్, అక్కడ హరీష్ రావుని మాత్రమే లోపలికి రానిచ్చారు, హరీష్ రావుతో పాటు ముగ్గురిని, మిగతా వాళ్ళని ఎవరు రానివ్వలేదన్నట్టు వాతావరణం కనబడుతోంది. హరీష్ రావుని ఒక దశలో హరీష్ రావుని కూడా లోపలికి వెళ్ళనికుండా ఆపిన సంఘటన కనబడుతుంది అని కారణి, దాని మీద అప్డేట్ ఏంటి? మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కారులో సిపి ఆఫీస్ లోపలికి వెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు గేటు వద్ద బయట సెక్యూరిటీ అడ్డుకున్నారు. అక్కడ అడ్డుకొని మాజీ మంత్రులను కూడా నిలువరించారు. దీంతో మాజీ మంత్రులు దిగి మేము ఫిర్యాదు చేయడానికి వచ్చామని చెప్పిన తర్వాత హరీష్ రావుతో పాటు మిగిలిన మాజీ మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలను లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. అక్కడ విజువల్స్ కనబడుతుంది, పాడి కౌశిక్ రెడ్డి పోలీసు అధికారులతో వాగ్వాదాన్ని దిగినట్టు కనబడుతోంది, అదేవిధంగా హరీష్ రావు సముదాయించి పాడి కౌశిక్ రెడ్డిని పక్కకు తీసుకున్నట్టు మనకు కనబడతా ఉంది. అక్కడ ప్రధానంగా అక్కడ పోలీసుల ఏం జరిగింది, అక్కడ చర్చ ఎందుకు, అధికారులు అతను పాడి కౌశిక్ రెడ్డిని నిలువరిస్తున్నారు? ఎమ్మెల్యేలుగా ఉన్నాము, మాజీ మంత్రులుగా పనిచేశాము కాబట్టి మా ర్యాంకు కూడా సిఎస్ డిజిపి స్థాయితో సమానంగా ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉంటుంది. సిపి కారు ఎక్కడ వరకు వెళ్తుందో మా కారు కూడా అక్కడ వరకు వెళ్లే హక్కు అవకాశం ఉంటుంది కాబట్టి మా కారులను కూడా అక్కడ దాకా పంపించాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అతనే మాజీ మంత్రి హరీష్ రావు జోక్యం
చేసుకుని పార్టీ కౌశిక్ రెడ్డికి సర్ది చెప్పి మిగిలిన మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలను సిపి కార్యాలయంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సిపి కోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిపి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన దాడి ఘటన కావచ్చు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేతలు అరకపూడి గాంధీ అనుచరులు ఏ విధంగా దాడి చేశారు, ఈ రోజు జరిగిన ఘటనను సిపికి వివరించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ సిఐని సస్పెండ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు బాగా పట్టుబట్టినట్టు కనబడతా ఉంది. ప్రధానంగా వాళ్ళ పాత్ర ఏంది, ఎందుకు వాళ్ళని పదే పదే సస్పెండ్ చేయమంటున్నారు? అక్కడ పాడి కౌశిక్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర జరిగిన వాతావరణానికి ఏమైనా కారణమయ్యారా, ఏమైంది అక్కడ? అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొదట తాను అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానంటే ఉదయమే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కానీ అరకపూడి గాంధీ ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి నా ఇంటికి వచ్చే బదులు నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి 12 గంటలకు వెళ్తానంటూ సవాల్ చేశారో, ఆ సవాల్ తర్వాత పోలీసులు అరకపూడి గాంధీని ఎందుకు నిలువరించలేదు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి విల్లాలో ఉంటారు కాబట్టి విల్లా లోపలికి తన ఇంటి వద్దకు దూసుకువచ్చే విధంగా అరకపూడి గాంధీ అనుచరులకు పోలీసులే ప్రేక్షక పాత్ర వహించి పోలీసులే సహకరించారు. ముఖ్యంగా సిఐ ఏసీపీ ఇద్దరు సహకరించారన్నది బీఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణ. అందులో భాగంగా ఈ ఇద్దరు ఏసీపీ సిఐలను సస్పెండ్ చేయాలి, మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసి కిటికీలను అదేవిధంగా పూల కుండీలను ధ్వంసం చేసిన వారిని కూడా శిక్షించాలి, అరెస్ట్ చేయాలన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ గా కనబడుతుంది. ఓకే సెవెన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఏ కుదరదు.